ప్రైజ్ ది లార్డ్. జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికి ప్రభు నామములు శుభములు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు, ఆయనతో గడుపుతున్నాం. మనల్ని వెంటాడుతున్న నష్టాలు, కష్టాలు, సమస్యలు వెంటాడుతున్నాయి. వాటిని తొలగించటానికి దేవుడు యేసు ప్రభు ఒక్కరికే సాధ్యము. నేను వెంటాడుతున్న సమస్య, నేను వెంటాడుతున్న బలహీనత, నేను వెంటాడుతున్న కష్టాలు, నేను వెంటాడుతున్న ఇబ్బంది, నేను వెంటాడుతున్న అశాంతి, నేను వెంటాడుతున్న ఆందోళన, నీ వెంటాడుతున్న భయం, నేను వెంటాడుతున్న దిగులు తొలగించటానికి తప్పకుండా యేసుకే సాధ్యం. యేసు నీకు మేలు చేస్తారు. ఆయన నీకు మేలు చేయాలి అంటే ఈరోజు దేవుని మాటను జాగ్రత్తగా వినాలి. దేవుని మాట నీ కొరకు, టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. దేవుడు నీకు మేలు చేయాలి అంటే 128వ దావీదు కీర్తన అంటాడు మొదటి వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితమును అనుభవించదును, ధన్యుడు, నీకు మేలు కలుగును. ఎప్పుడంటది? ఆయన యందు భయంతో భక్తితో ఆయన త్రోవలో నడిచినప్పుడు. నిన్ను వెంటాడుతున్న కీడు తొలుగుతుంది, వేధిస్తున్న సమస్య నుండి ఆయన మార్గములో నడవటానికి ఇష్టపడుతూ ఉండాలి. దేవునికి విరుద్ధమైన మార్గములో మనం నడవకూడదు, దేవునికి ఇష్టం లేని మార్గంలో మనం నడవకూడదు, దేవునికి విరుద్ధమైన మార్గంలో నడవకూడదు, అపవిత్రమైన మార్గంలో నడవకూడదు, చెడు మార్గంలో నడవకూడదు. మనం నడిచే ప్రతి అడుగులో కూడా ప్రభు నిన్ను పరిశోధిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు అనే విషయం మర్చిపోకు. నీ మనస్సు, తలంపు, ఆలోచనలు ప్రభుకి ఇష్టంగా ఉండి ఆ విధంగా నువ్వు నడుచుకోగలిగితే తప్పకుండా నీకు మేలు కలుగుతుంది. నిశ్చయముగా నీ చేతులు కష్టార్జితను వర్ణిగిస్తావు, నువ్వు ధన్యుడివి, నీకు మేలు కలుగుతుంది. తప్పకుండా దేవుడు నీ స్థితి మారుస్తాడు. నేను వెంటాడుతున్న సమస్య నుండి విడుదల కలుగుతుందని ప్రేమతో నీకు మనం చేసుకుంటున్నాను. దేవుడు నీకు మేలు చేయాలి అంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండవాలని మనం చేసుకుంటున్నాను. యెబు గ్రంథము 22:21 వచనంలో అంటారు, మీరు ఆయనతో సావాసం చేసిన ఎడల, ఎవరితో? దేవుడితో మీరు సావాసం చేసిన ఎడల మీకు మేలు కలుగుతుంది. ఎవరైతే ఆయనతో సావాసం చేయాలి? మనమందరం కూడా దుష్టులతో సావాసం చేస్తున్నాం, అపవిత్రులతో సావాసం చేస్తున్నాం, కనుక లోకస్తులతో స్నేహం చేస్తూ ఉన్నాం. మన సావాసం అంతా ఉంది కనుక మనం దేవుడితో సావాసం చేయలేకపోతున్నాం, ఆయనతో గడపలేకపోతున్నాం, ఆయనలో నడవలేకపోతున్నాం. నువ్వు ఆయనతో నడిస్తే, ఆయనతో గడిపితే నీ స్థితిగతులు మార్చగలిగిన వాడు యేసయ్య. నీ పరిస్థితిని మార్చగలిగిన దేవుడైనా, నీ పట్ల గొప్ప కార్యం చేయగలిగిన వాడు యేసయ్య. అట్టి కార్యం దేవుడు నీ పట్ల చేయాలి అంటే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఆయనతో సావాసం చేయడానికి ఇష్టపడుతూ ఉండాలి, ఆయనతో గడపటానికి ఇష్టపడుతూ ఉండాలంట. ఆనోకు అంటే 365 దేవునితోటే నడిచేయడానికి ఇష్టపడ్డాడు అంట. ఆయనతో సావాసం చేయటానికి ఎంత ధన్యత అది. ఎప్పుడైతే నువ్వు ఆయనతో సావాసం చేస్తావో నిన్ను కీడు నుండి ఆయన తప్పిస్తారు, చీకటి నుండి నేను తప్పిస్తారు, నీ శ్రమ నుంచి నేను తప్పిస్తారు, నీ వ్యాధి నుంచి నేను తప్పిస్తారు, నిన్ను వెంటాడుతున్న కష్టాలు నష్టాల నుండి విడుదల పొందుతావు. ఎప్పుడంటే నీవు ఆయనతో సావాసం చేసినప్పుడు. నిజంగా మధ్యరాత్రి వేళ సమయంలో ప్రభులు శీల కూడా కష్టాల్లో ఉండి, బాధల్లో ఉండి, మెలకువతో దేవుడితో ప్రార్థన చేస్తున్నారంట. ఆయనతో సావాసం చేయనప్పుడు అప్పుడు అద్భుతం జరిగింది. వారిని వెంటాడిన కీడు తొలగింది. నిన్ను వెంటాడుతున్న కీడు తొలగాలంటే పౌలు శీల వలె ఆయనతో సావాసం చేయడానికి ఇష్టపడు, సిద్ధపడు. నీ బంధకాలు ఊడిపోతాయి, నీ కష్టాలు తెగిపోతాయి, నీ సమస్యలు తొలగిపోతే, నీ వెంటాడుతున్న ప్రతి ఒక్క శోధన, ఆటంక శక్తులు, చీకటి శక్తులు, దైవ శక్తుల యొక్క ప్రభావాన్ని దేవుడు లయపరచగలిగిన గొప్ప దేవుడు. అయితే నీలో నాలో ఉన్న మార్పు ఏమి రావాలి అంటే ఆయనతో సావాసం చేయడానికి ఇష్టపడగలాలి. ఎప్పుడైతే ఆయనతో సావాసం చేస్తూ ఉంటారు, ఆయన అంటాడు, ఎవడైనను యేసుక్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఇవిగో పాతవి అన్ని గతించును, సమస్తం అన్ని కత్తవాయను. నీకు నూతన సృష్టిగా మార్చగలిగిన దేవుడైన ఎప్పుడు ఎప్పుడంట ఆయనతో నువ్వు గడిచినప్పుడు పాత సమస్యలు, కష్టాలు, బాధలు తొలగిపోతాయి. యు బికెమ్ ఎ న్యూ క్రియేషన్. నేను దేవుడు నూతన సృష్టిగా చేయగలడని చెప్పగలుగుతున్నాను.
ఒకటి ఆయన ఎందు భయభక్తులు కలిగితే, రెండు ఆయనతో సావాసం చేస్తే, మూడు ఆయన నీతో నాతో మనతో ఆయనతో మాట్లాడుతున్నారు. ఎప్పుడు అంటే దేవుని వాక్యం ఇక్కడ నీకు సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్న మాటను మనం అనుసరించాలి, ఆచరించాలని ప్రేమతో మీకు మనం చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడంటే, ఇక్కడ ఈ 81వ కీర్తన 8వ వచనంలో మాట్లాడుతున్న మాట, అయ్యో ఇశ్రాయేలు నీవు నా మాట విని నీయల్ల ఎంత మేలు. ఎప్పుడంట ఆయన మాట వింటే నీకు మేలు. ఆయన నీవు ఆయన మాట విని నీయల్ల నీకు మేలు కలుగుతుంది. ఆయన మాట వినినప్పుడు నిజంగా సృష్టి, ఆయన మాట విన్నప్పుడు సృష్టిలో వెలుగు కలిగిందంట. కనుక నీవు నేను కూడా ఆయన మాట వింటే ఆశ్చర్యకార్యములు దేవుడు చేస్తాడు. ఆయన చనిపోయిన లాజరు దగ్గరకు వచ్చి యేసు కన్నీటితో ప్రార్థన చేసి లాజరు బయటికి రమ్మనగా శవ సజీవంగా బయటకు వచ్చిందంట. ఇంత అద్భుతం జరగాలంటే నీవు ఆయన మాట వింటానికి, నీ మాట వింటానయ్యా, నీ మాట వింటానయ్యా, నాతో మాట్లాడు, మాతో మనతో మాట్లాడు, ప్రభాందరితో మాట్లాడంటే మనతో మాట్లాడే దేవుడు యేసయ్య. ఈరోజు దేవుడు నీతో మాట్లాడి నీకు తప్పకుండా మేలు చేస్తాను, ఆయన మాట వినటానికి ఇష్టపడమని ప్రేమతో మనం చేసుకుంటూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. నీకు మేలు కలగాలి అంటే దేవుని యందు భయభక్తులు కలగాలి. నీకు మేలు కలగాలంటే ఆయనతో సహవాసం చేయాలి. నీకు మేలు కలగాలంటే ఆయన మాట వినాలి. తప్పకుండా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు. ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు, శుభకార్యం జరుపుకున్న బిడ్డలందరి జీవితంలో గొప్ప కార్యం చేసే దేవుడు నీవని నమ్ముచ్చు. పరిశుద్ధ పట్టణం ఎరుశ్లేము చుట్టూ కంచి వేయండి, ఎరుశ్లేము దీవించండి, ఎరుశ్లేమును మీ దయలో వర్ధలింపచ్చేవని ప్రార్థిస్తున్నాను. భారతదేశం మీ సొంతం కావాలి. అందరు రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు మీ సొంతమైపోవాలి. భారతదేశం చుట్టూ మీ కంచి వేసి యేసయ్య, అనేక మంది వందల కొలది, లక్షల కొలది రోగులు హాస్పిటల్లో ఉన్నారు, స్వస్థపరిచే దేవుడు యేసు రక్తం ప్రతి వ్యాధి నుండి స్వస్థపరచుందని నమ్ముతున్నాను. యేసయ్య నామములో ప్రార్థన చేడుకుంటున్న పేపర్లోకి తండ్రి, ఆమేన్. ఎట్లు పాస్టర్ జోసెఫ్, ఎట్లు మెంబర్ అమ్మ బాబు, లైక్ చేయండి, షేర్ చేయండి. Thank you. God bless you all.